టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప 2. ఇందులో అనసూయ సునీల్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగా మూవీ మేకర్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఒకేసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలనే వ్యూహంతో నిర్మాణం చేపడుతున్నారు. ఫస్ట్ పార్ట్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. భాషతో సంబంధం లేకుండా పుష్ప మేనరిజం తో డైలాగ్ తో ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ఆ రెస్పాన్స్ ని దృష్టిలో ఉంచుకుని కొనసాగింపుగా వస్తున్న పుష్ప ది రోలర్ ని ఇంటర్నేషనల్ స్టార్డమ్స్ తో తెరకెక్కించడంతో పాటు ఒకేసారి పలు భాషలో ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు నిర్మాతలు. రష్యాతో పాటు 20కి పైగా దేశాల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓవర్సీస్ ఎంక్వైరీస్ మొదలయ్యాయి. పుష్ప 2 చిత్రం ఓవర్సీస్ రైట్స్ చూసుకుంటే 100 కోట్లు చెప్తున్నట్లు సమాచారం. మరోపక్క ప్రభాష్ ప్రతిష్టాత్మక చిత్రం సలార్ ఓవర్సీస్ రైట్స్ చూసుకుంటే 72 క్రోర్స్ కు ఫైనల్ చేశారు. అయితే ఇప్పుడు పుష్ప 2 రైట్స్ ఫైనల్ కాకపోయినప్పటికీ పెద్ద మొత్తమే అని తెలుస్తుంది. అంటే ప్రభాష్ సలార్ సినిమాను మించి 30 కోట్లు ఎక్కువ అమ్ముడు కాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే పుష్ప 2 సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు మరింత